శివాజీ మహారాజ్ గారు తన 17వ ఏడలనే బీజాపూర్ కోటను తన తల్లి జిజియాబాయి ఇచ్చిన భవాని కడగని చేతబట్టి 17వ ఏడనే బీజాపూర్ కోటను స్వాధీనం చేసుకోగలిగింది. ఇప్పుడు ఎవరైనా వీరుడు ధీరుడు గురించి మాట్లాడాలనుకుంటే మాతృమూర్తులు తన పిల్లలకు శివాజీ గురించి చెప్పండి. దాదాపు 390 పైగా యుద్ధాలు చేసి కూడా ఏ యుద్ధంలో కూడా ఓటమిరగని హిందూ సామ్రాజ్య స్థాపకుడు మన ఛత్రపతి శివాజీ. ఈ ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా ఈరోజు ధ్వజారోహణం చేసిన కృష్ణానగర్ హిందూ భక్తులందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. కృష్ణనగర్ మొత్తం దత్తలు వెళ్ళాలి ఒకసారి గట్టిగా నిరాళిస్తే కృష్ణనగర్ మొత్తం వినవాలి. ఇంట్లో ఉన్న అందరూ లేచి బయటకు రావాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు మొట్టమొదటిగా. ఛత్రపతి శివాజీ జీవితం మనకు స్ఫూర్తిదాయకం. ఈరోజు గల్లీ గల్లీ ఊరు ఊరు ప్రతి ఒక్క గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టుకుంటూ శివాజీ జయంతి చెప్పుకుంటున్నారు అంటే కేవలము వారు వారు చేసినటువంటి హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం 500 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన మొఘలాల నుంచి వాళ్ళ తల్లి చూసినటువంటి ఈ భారతదేశం పడుతున్నటువంటి బాధ చూసినటువంటి వాళ్ళ తల్లి అనుకున్నది ఎవరన్నా రాకపోతారా ఈ గుండు కూడా కొట్టేవాళ్ళను ఈ మా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ నుంచి వచ్చేవాళ్ళను హిందూ దేశాన్ని రక్షించడానికి ఎవరన్నా రాకపోతారా అని చెప్పేసి తన తల్లి బాధపడుతూ బాధపడుతూ కొందరు సాహసంతులు అభయమిచ్చి వారికి చెప్పారు నీ కడుపున హిందూ సామ్రాజ్య నిర్మాణం చేసినటువంటి వీరుడు పుట్టాడమ్మా అని చెప్తే పుట్టినటువంటి మన ఛత్రపతి శివాజీ మహారాజ్. వారికి పుట్టినప్పటి నుంచి వెళ్ళి భారత్ మాతాకి నాకు ఇక్కడ ఏ వాయిస్ రావడం లేదు. నాసుకో అయిందా లేకుండా గందర్ స్లో అయిందా కృష్ణనగర్ మొత్తం దత్తలు వెళ్ళాలి ఒకసారి గట్టిగా నిరాళిస్తే కృష్ణనగర్ మొత్తం వినవాలి. ఇంట్లో ఉన్న అందరూ లేచి బయటకు రావాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు మొట్టమొదటిగా. ఛత్రపతి శివాజీ
జీతం మనకు స్ఫూర్తిదాయకం. ఈరోజు గల్లీ గల్లీ ఊరు ఊరు ప్రతి ఒక్క గ్రామంలో శివాజీ విగ్రహం పెట్టుకుంటూ శివాజీ జయంతి చెప్పుకుంటున్నారు అంటే కేవలము వారు వారు చేసినటువంటి హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం 500 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు మొఘలాయించండి వాళ్ళ తల్లి చూసినటువంటి ఈ భారతదేశం పడుతున్నటువంటి బాధ చూసినటువంటి వాళ్ళ తల్లి అనుకున్నది ఎవరన్నా రాకపోతారా ఈ గుండు గుండు కొట్టే వాళ్ళను ఈ మా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చచ్చే వాళ్ళను హిందూ దేశాన్ని రక్షించడానికి ఎవరన్నా రాకపోతారా అని చెప్పేసి తన తల్లి బాధపడుతూ బాధపడుతూ కొందరు సాహసంతులు అభయమిచ్చి వారికి చెప్పారు నీ కడుపున హిందూ సామ్రాజ్య నిర్మాణం చేసేటువంటి వీరుడు పుట్టాడమ్మా అని చెప్తే పుట్టినటువంటి మన చెత్తపల్లి శివాజీ మహారాజ్ వారికి పుట్టినప్పటి నుంచి ఏదో మనం బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన డబ్బులు డబ్బులు జమేసుకోవాలని చెప్పలేదు తల్లి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి గుళ్ళు కూడా కొట్టారు ఈ దేశంలో 100,000 పైన గుళ్ళు కూడా కొట్టారు ఈ దేశంలో స్త్రీలను అవమానిస్తున్నారు ఎక్కడికక్కడ హిందువులను హీనంగా చూస్తున్నారు మత మార్పులు చేస్తున్నారు ఎన్నో అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరి బలత్వం పట్టాలని చెప్పేసి వారికి యుద్ధంలో వీరుగా తీర్చిదిద్దింది 12వ ఏటనే తన తండ్రి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ముస్లిం రాజు దగ్గరికి తీసుకెళ్తే కనీసము వంచి నమస్కారం కూడా పెట్టినటువంటి వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ 16 ఏళ్ల వరకు తాను ఒక రాజ్యాన్ని గెలిచి 36 గ్రామాల్లో ఉన్నటువంటి రాజ్యాన్ని గెలిచి అక్కడి నుండి మొదలుపెట్టాడు 300 పైగా రాజ్యాలను కేవలం 500 600 ఉన్నటువంటి సైన్యంతో గెలుచుకుంటూ వెళ్ళాడు శివాజీ మహారాజ్ కి జై జై బోలా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఎవరి పేరు చెబితే ఏ వీరుడి పేరు చెబితే మన హిందూ మతం సంతోషంతో పెళ్ళుక్కిపోతుందో అలాంటి వీరుడే ఆ ఒక యోధుడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజు వారి జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని 37వ వార్డులో అంటే నేను సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులో మరి ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి అదేవిధంగా మాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి 21వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు అల్లె గంగాధర్ సార్ గారికి అలాగే 5వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు సోదరుడు గుగ్గిల హరీష్ గారికి అలాగే విచ్చేసినటువంటి వార్డు వాస్తవ్యులు కోర్టు సింగ్ గారు మరి విధంగా బీజేపీ టౌన్ అధ్యక్షుడు అనిల్ గారికి అదేవిధంగా మా వేముల సంతోష్ గారికి మరి వార్డ్ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరీ ముఖ్యంగా చెప్పాలంటే వార్డ్ మొత్తం నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శివాజీ భక్తులందరికీ కూడా నేను కూడా శివాజీ భక్తురాలే శివాజీ భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శివాజీ మహారాజ్ ఎంత గొప్ప వీరుడు అంటే మన అఖండ భారతదేశంలోని గొప్ప గొప్ప వీరులే వారిని వారి ప్రతిభని వారి రాజనీతిని కూడా చూసి నేర్చుకునేవాళ్ళు అంటే అంత గొప్ప వీరుడు మరి ముఖ్యంగా తన పరిపాలనలో స్త్రీల క్షేమం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించేవారు తన పరిపాలనలో ఎలాంటి యుద్ధాలు చేసినా కూడా ఒక నియమం వారు పెట్టుకునేవారు వారి సైనికులకి ఒక నియమం పెట్టేవాళ్ళు ఏం చేసినా కూడా స్త్రీలను ముట్టుకోవద్దు స్త్రీల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా అలా వెళ్తే కఠిన చర్యలు తప్పవని కూడా వారు చెప్తుండేవారు అలాంటి ఒక గొప్ప యోధుడు మన స్త్రీలందరికీ కూడా సోదరుడు మరి వారి యొక్క పరిపాలన దక్షత రాజనీతి యుద్ధ తంత్రాలు అవన్నీ కలగలిపి కూడా వారిని మాస్టర్ స్ట్రాటజిస్టుగా అంటే రాజనీతి శాస్త్రంలో ఒక గురువుగా రాజనీతి గురువుగా కూడా వారిని పరిగణించడం జరుగుతుంది వారికి ఆ పేరు వచ్చింది మరి ఆ వీరుని
చూసి సంతోషంతో ఆ భవానీ అమ్మవారే ఒక వీర ఖడ్గాని వారికి వరంగా ఇవ్వడం జరిగింది।